వస్తుంది సార్. ఓకే సార్, అయితే మనం 10,000 నుంచి 16,000 చేశారు కదా సార్ రైతు బంధు కేసీఆర్ గారు. ఎప్పుడు చేసి సార్? అంటే ఇప్పుడు ఎలక్షన్ లో గెలిస్తే చేస్తారట. ఆహా, ఓకే. దీనిపై మీ అభిప్రాయం తెలుపగలరా? అంటే నాకైతే నమ్మకం లేదు సార్, ఎందుకంటే మన ముఖ్యమంత్రి అభ్యర్థి మొట్టమొదటి మాట దళితుడిని ముఖ్యమంత్రిని చేస్తాడు, చేయలేదు. దళితుడికి 3 ఎకరాల భూమి ఇస్తాడు, ఇయ్యలేదు. ఇంటికి ఒక ఉద్యోగం ఇస్తాడు, ఇయ్యలేదు. KG-PG విద్య ఉచిత విద్య అన్నాడు, అది లేదు. గిరిజనులకు 12% అన్నాడు రిజర్వేషన్, అది లేదు. ఇది కూడా మళ్ళా దళితునికి దళిత బంధాన్ని పెట్టిండు, గిరిజన బంధన్నాడు, కానీ ఇంతవరకు ఇచ్చిన దాఖలు లేవు. ఇప్పుడు 16,000 ఇస్తానంటే మీ అట నమ్మాలి చెప్పండి. ఇంకొక విషయం ఏంటంటే 3 ఎకరాల భూమి ఇవ్వకపోగా ఉన్న దళితుల భూమిని పల్లె ప్రకృతి వనాలతోటి శ్మశాన వాటికలతోటి ఈ వీటి పేరు అభివృద్ధితోటి అది ఇది అని చెప్పుకుంటే వాళ్ళ భూములను గుంజుకుండు. మా భూమి కూడా గుంజుకునే ప్రయత్నం చేసిండు. సార్ చెప్పండి సార్. ఇంకా బరాబరు రైతు బంధు అంటే అకౌంట్లోకి వస్తున్నది. అది బడ్జెట్ పెట్టినప్పుడు ప్రతి నాకే కాదు, తెలంగాణలో ప్రతి పేదవాడికి భూమి ఉన్నవాడికి అందరికీ వస్తుంది రైతు బంధు. ఓకే సార్, థ్యాంక్ యూ. జై భీమ్.